మిత్రులారా పోయిన నెల 6 తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మొదలైన ఈ యాత్ర కార్యక్రమం మైబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్తి చేసుకొని నిన్న కరీంనగర్ పట్టణంలో కరీంనగర్ కబాత్ నిర్వహించి దానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ గారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరామ్ రమేష్ గారి నేతృత్వంలో ఏ గడ్డ మీద 2004 లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినరు ఆ గడ్డ మీద నుంచే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలను ఆదుకోవడానికి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ పునరంకితమై నేడు జగిత్యాలకు రావడం జరిగింది మిత్రులారా ఈ కార్యక్రమానికి మిత్రుడు జిల్లా పార్టీ అధ్యక్షులు అట్లూరు లక్ష్మణ్ గారు అధ్యక్షతన మీ అభిమాన నాయకులు 42 సంవత్సరాలు అల్పెరగకుండా ప్రజా జీవితంలో గెలుపు ఓటమలతోని సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి తన కుటుంబం కోసం కాదు ఇక్కడి రైతుల కోసం ఇక్కడి ప్రజల కోసం ఇక్కడి మైనారిటీల కోసం అహర్నిశలు తన రక్తాన్ని చెమటగా మార్చి పోరాడుతున్న పోరాట యోధుడు జగిత్యాల జీవన్ రెడ్డి గారు నేను ఉపన్యాసం ఇయ్యాలని వేదిక మీద వచ్చినప్పటి నుంచి నేను ఆలోచన చేస్తున్నా జీవనన్న ఇంటి పేరేమో ఉండే చెప్తామని కానీ నాకు జీవనన్న ఇంటి పేరు గుర్తొస్తలేదు జగిత్యాల జీవన్ రెడ్డి అనే గుర్తొస్తుంది అంటే జగిత్యాల ఈ ప్రాంతం తోటి ఈ మట్టి తోని ఈ గాలి తోటి ఈ ధూళి తోటి ఇక్కడ ప్రజల తోటి ఇక్కడ రైతుల తోటి ఇక్కడ విద్యార్థుల తోటి ఇక్కడ మహిళల తోటి ఇక్కడ మైనారిటీల తోటి జీవనన్న జీవితం ఎలా పెనవేసుకపోయిందో ఇయాల మాకు జగిత్యాల జీవనన్న అని తప్ప ఆయన ఇంటి పేరు గుర్తొస్తలేదంటే ఆయన ఎంతగా మిమ్మల్ని అభిమానించుండో ఆదరించుండో మీరు ఎంతగా వారిని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసుకుండ్రో ఈ సభ చూసినాక నాకు అర్థమైంది అదే విధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఏఐసిసి కార్యదర్శి కర్ణాటక ఇన్‌చార్జ్ మాజీ మంత్రివర్యులు మంత్రి శాసన సభ్యులు చురుకైన వాడు గలంలో నాకంటే గట్టివాడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు అదే విధంగా మీ బిడ్డ మీ కరీంనగర్ బిడ్డ ఒక్క అవకాశం ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజయ్య గారు డాక్టర్ మల్లు రవి గారు ఆది శ్రీనివాస్ గారు మేడపల్లి సత్యం గారు ఈ జిల్లా పార్టీ నాయకులు జగిత్యాల శాసనసభ నియోజకవర్గ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎంత విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా ఇయాల జీవనన్న ఒక మాట అన్నాడు తమ్ముడు రేవంత్ కొత్త బస్ స్టాండ్ చౌరస్తలో జీవనన్నని చూద్దామని ఇక్కడికి వచ్చిండు అని వారు అన్నారు ఇయాల కాదు గాని
ఒక ఏడాది కింద అసలు జీవనన్న జీవన విధానం ఏందో కనుక్కుందామని ఉన్న బలంగా చక్కగా జీవనన్న ఇంటికి పోయినానే ఇక్కడి నుంచి రామగుండం అక్కడెక్కడో పోతుంటే జీవనన్న ఇంటికి వచ్చి చాయ్ తాగిపోతాని జీవనన్నం చూడాలి అని చెప్పి నేను జీవనన్న ఇంటికి పోయినా ఎందుకంటే జీవనన్న వ్యవహార శైలి ఇయాల్ రేపు ఏయ్ ఏయ్ ఉండడా మాట్లాడేటప్పుడు ఇనాలే ఇయాల ఒక్కసారి సర్పంచ్ అయినా మున్సిపల్ కౌన్సిలర్ అయినా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకొని ఏసీ కార్లతోని విలాసవంతమైన జీవితం ఇయాల టిఆర్ఎస్ లో ప్రజా ప్రతినిధులు కనిపిస్తారు నేను జీవనన్న ఇంటికి పోయి జీవనన్న ఇంట్లో కూర్చుంటే నాకు ఒక 10 నిమిషాలు నోట్లో మాట రాలే నేను ఇదేమన్న ఆఫీస్ ఏమో ఇల్లేమన్న ఇంకెక్కడ నన్ను ఉందేమని ఏం లేదు జీవనన్న పోతే ఒక చెక్క కుర్చీలో చెక్క బల్లేసుకొని అక్కడ కూర్చున్నారు వచ్చేటోళ్ళు వస్తారు కలిసేటోళ్ళు కలుస్తారు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతారు చెప్పుకునేటోళ్ళు చెప్పుకుంటారు జీవనన్న ఫోన్లు కలుపుతూనే ఉండు కాగితాలు రాసి ఇస్తూనే ఉండు చాయ్ తాగుదాం అంటే ఆనే ఇట్లా లోపలికి తీసుకుపోయిండు గదే ఇల్లు గదే ఆఫీసు గదే జీవితం జీవనన్నది జీవనన్న జీవితం తెరిచిన పుస్తకం రాజకీయాలలోకి రావాలనుకున్నోళ్ళు ఎవరైనా కానీ జీవనన్న జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నా మిత్రులారా జీవనన్న చూసిన తర్వాత నేను పిసీసీ అధ్యక్షుడైన తర్వాత నేను ఒక పెద్ద నాయకుని కలవడానికి పోయిన జాతీయ స్థాయిలో పేరున్న నాయకుని వాళ్ళ కుటుంబం కూడా పార్లమెంట్ సభ్యురాలు నేను పిసీసీ అధ్యక్షునైన వారిని కలిస్తే బాగుంటది అని వారి కుమార్తె నన్ను వాళ్ళ తండ్రిని తీసుకు కలవడానికి తీసుకెళ్ళింది నేను కూడా వారిని అట్లనే అనుకున్న వారికి ఉన్న పేరు ప్రతిష్టలు వారి రాజకీయ ప్రస్థానం చూసి అసలు వాళ్ళ జీవితం బంగారు పల్లెంలో ఉంటుంది బంగారు కుర్చీలో కూర్చుంటారని వాళ్ళ ఇంటికి పోతే ఎట్లయితే జీవనన్న ఇంటికి వెళ్తే చెక్క కుర్చీ చెక్క టేబుల్ వేసుకొని ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ఫోన్లు చేసిండో నేను వెళ్ళిన నాయకుడు కూడా అట్లనే కూర్చొని నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడిండు ఆయన పేరు మహారాష్ట్రలో శరద్ పవార్ ఆయన చెరుకు రైతుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి రైతుల కోసమే ఎప్పుడు కేంద్రంలో అవకాశం వచ్చినా వ్యవసాయ శాఖ మంత్రి తీసుకొని రైతులకు సేవలు అందించి మహారాష్ట్రలో చెరుకు రైతులకు అండగా నిలబడి ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా చెరుకు రైతులను ఆదుకున్న నాయకుడు శరద్ పవార్ గారు ఆయన నన్ను అడిగాడు నీ వయసు ఎంత అని నేను చెప్పిన అంకుల్ 52 సంవత్సరాలు అని ఆయన ఒక నవ్వు నవ్వి ఏమన్నాడో తెలుసా 53 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా ప్రజా ప్రతినిధిగా ప్రజా జీవితంలో నేను ఉన్నా అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రాజ్యసభ సభ్యుడు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు మొదలు పెట్టిన రోజు నుంచి ఈనాటి వరకు 53 సంవత్సరాలు నిరంతరం ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రజలల్లో ఉన్న నీ వయసు కంటే నా అనుభవం ఎక్కువ ప్రజలతో ఉంటే ప్రజలల్లో మమేకమైతే తప్పకుండా అట్లాంటి అవకాశం ఉంటుంది పిసిసి అధ్యక్షుడిగా వయసులో వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకో పెద్దల సలహాలు సూచనలు తీసుకొని పొమ్మని చెప్పిండు నేను ఇయాల ఈ జగిత్యాల గడ్డ మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నా మనసులో నుంచి నా గుండెల్లో నుంచి వచ్చే మాట 1981 లో సమితి ప్రెసిడెంట్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈ 42 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా కుటుంబానికి ఇవ్వకుండా ఈ గడ్డ మీద ఇక్కడి రైతుల కోసం ఇక్కడి పేదల కోసం నిరంతరం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరో ఉన్నారంటే పెద్దలు జీవనన్న
వారు ఎప్పుడప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కిందపడ్డ ఊయించని దుర్ఘటనలు జరిగినా మళ్ళీ ఎంబడే మీరే మీరే లేపి మీరే మీ భుజాల మీద పల్లకిల మోసుకొని అక్కడికి శాసన సభకు తీసుకొచ్చి వారిని గౌరవించిన చరిత్ర మీది।